మూర్ఖుల్లారా, ఎంత పని చేశారా? మేము మల్లన్న స్వామికి సేవ చేసుకుందామని వస్తే మా సేవకు భంగం కలిగిస్తారా? ఏ రాళ్లతో అయితే మీరు కొట్టారో ఆ రాళ్లుగానే మారిపోతారు. ఇదే మా సేవ. తెల్లారి మల్లయ్య లేచి చూసేసరికి తన వాళ్ళు లేరు. వారు పడుకున్న స్థలంలో నాన్ని బండరాలు ఉన్నాయి. రాత్రి లేని బండరాలు తెల్లారేసరికి ఎక్కడి నుంచి వచ్చినాయని విచారంతో ఆలోచిస్తున్నాడే. నా ఓళ్ళకేమైంది అనుకుంట మల్లయ్య, చింతతోని అడవిలో నాటూ ఇటూ తిరుగుతుండు. యాడ చూసిన జాడ దొరకలేవో అమ్మా, ఆగ గుర్రం ఒకటి మాత్రమున్నదో ఆ చెట్టు కింద. తిరిగి తిరిగి కావరైతున్న మల్లన్నను చూసి ఆ ఎల్లబ్బ తల్లి నవ్వుకుంది. తమ్ముడా మల్లయ్య, నాకు చెప్పకుండా ధనాల కోటకు ఓటవా, ఇదంతా నేనాడిస్తున్న నాటకం రాని నవ్వుకుంది. నవ్వుకుంటూ ఎరకల తానిలాగా మారి మల్లయ్యకు ఎదురుంగా పోయి పాట పాడుకుంటూ ఎల్లుతుందమ్మా. కాగరాదు జర్రా మా యొక్క, అడుగుతాను ఒకటి ఓ యొక్క, చెప్పరాదు జర్రా మా యొక్క. ఈ అడవి దారిలో నా బతుకు ఆగమయ్యినాదో ఓ యొక్క, నాతోటి ఉన్నట్టి నా ఒళ్ళు కానత్తలేరవో మా యొక్క. జరిగింది చెప్తానంటావు, జరుగా పోయ్యేది చెప్తానంటావు ఓ యొక్క, ఎరక చూసి చెప్పవో ఎల్లక్క ఏమైరి నా బోళ్ళు. ఎల్లక్క ఎరక చూసి చెప్పవో ఎల్లక్క ఏమైరి నా బోళ్ళు. ఎల్లక్క ఎల్లక్క అంటూ తోడబుట్టిన వాళ్ళక్క, నా పేరు ఎల్లక్క కాదు,
ఈ మల్లయ్య పులయ్య మాటలు నా దగ్గర మాట్లాడుకు. పేరుదేముందిలే అక్క, నోరు మంచిగుండాలి. అయితే వాయగాని నేను చాలా చిక్కుల్లో పడినక్క, జర చేయి చూసి ఎరుక చెప్పరాదా అక్క? ఎరుక చెప్తానమ్మా ఎరుక. నువ్వేదో సాన గణకార్యం సైనికెళ్తున్నావు. నీ నాన్న పేరు ఆదిరెడ్డి, నీ తల్లి నీలమ్మ, నీది కొల్లాపూర్, నీ అక్క ఎల్లమ్మని యాద్ చేసుకో. నీకంతా మనసే జరుగుతుంది. మల్లయ్యకు చెప్పి వెళ్ళిపోతా ఉన్నదమ్మా, ఎరకల సాని రూపంలోన ఉన్న ఎల్లమ్మ, ఎల్లమ్మని యాద చేసినే మల్లయ్య, అక్కని పిలువబట్టినే అగో మల్లయ్య, అక్క ఎల్లవ్వ. ఏనాడైనా ఎంత చిన్న పనికైనా నీకు చెప్పంది పోకపోదు, ఎట్ల మనసిన్నో నన్ను మన్నించి మార్గం రూపవే. అగో మల్లయ్య ఎంత మొత్తుకున్నా అక్క ఎల్లవ్వ కానస్తలేదు. అంతలోనే ఆ చెట్టుకు గట్టి ఉన్న గుండం కాళ్ళ కింద పుట్టవలిగి గుండం ఆ పుట్టలోనికి పోయినదమ్మో. గుర్రవేది, ఈడ పుట్ట ఉంది అనంటే మా అక్క, మా అక్క ఎల్లక్క ఈయన ఉన్నట్టు. అక్క ఎల్లక్క నన్ను క్షమించక్క, నన్ను క్షమించు, నన్ను క్షమించక్క, క్షమించు. ఎల్లక్క నాకు దర్శనమీ అక్కో ఎల్లక్క, చరణు చరణు ఎల్లక్క నీకు చరణు ఎల్లక్కో ఎల్లక్క, దయగల్లా ఎల్లక్క నాకు దర్శనమీ అక్కో ఎల్లక్క. నా తమ్ముడు నాకు చెప్పలేదని అడిగిన వారి అక్క నీవు మన్నించేనను ఎల్లవ్వ తల్లి, నాపై కోపం చాలించవే అక్కో ఎల్లక్కో ఎల్లక్క, ఈ చిన్ని తమ్ముడి పైన నీవు తాలీదు పక్కో ఎల్లక్క, చరణు చరణు ఎల్లక్క నీకు చరణు ఎల్లక్కో ఎల్లక్క, దయగల్లా ఎల్లక్క నాకు దర్శనమీ అక్కో ఎల్లక్క. అక్క ఎల్లక్క నన్ను కాపాడక్క, నా వాళ్ళంతా ఏమైంది రక్క? తమ్ముడా మల్లయ్య. అక్క ఎల్లక్క వచ్చినావా అక్క? తమ్ముడా మల్లయ్య, ఎంత పని చేసినావురా, ఈ అక్కనే మర్చిపోతావురా, నాకు చెప్తే వద్దంటాననుకున్నావురా? వద్దురా, ఆ ధనాల కోటికి పోవద్దురా. అక్క ఎల్లవ్వ, సావైనా బతుకైనా నేను ఆ ధనాల కోటకు పోయే తీరుతా. వద్దని అనకక్క, నన్ను ఆశీర్వదించు. తిరిగి రావురా, సెప్పు తినురా నా తమ్ముడా.
నాతో వచ్చిన పరివారమంతా రాత్రి నాతోనే నిద్రించినారు. తెల్లారేసరికి లేరక్క. జర చెప్పక్క, వారంతా ఏమైనారో చెప్పక్క. తమ్మి మల్లయ్య, నీ పరివారమంతా ఈ నాగుల కోనలోని నల్లనాగుల శాపానికి రాళ్లుగా మారినారా అక్క? మరి వారి శాపానికి విముక్తి ఎట్లా? తమ్మి, ఈ ధనాల కోటలోని ధనాన్ని తవ్వుతున్నప్పుడు పాతాళ గంగ పొంగి వచ్చి రాళ్లుగా మారిన నీ పరివారాన్నంతా శాప విమోచనం చేస్తుందిరా. ఆ తరువాత నీ పరివారం నిన్ను తప్పకుండా చేర్తారు. దిగులు పడకురా తమ్మి. అక్క, నేను ఓయస్తానను దీవించు. ఏడుగవ్వల పేరు, ఈ మాయల కత్తి నీ దగ్గర ఉంచుకోరా, నిన్ను ఆపద నుండి కాపాడతాయి. అరే గుప్పిచ్చి గుర్రమెక్కి ఉరికినాడు మల్లయ్యా, ఆ నల్ల నగల కోన దాటినే అగో పోషదీవుల కొండకొచ్చెనే. ఇదిగో దట్టమైన అడవి లోపట పట్టువదలని విక్రమార్కులు లెక్క ఒక్కడే పోతుండు మల్లయ్య. అగో నల్ల నాగుల కోన దాటి పోతుంటే పోతుంటే పోషదువుల కొండ వచ్చే. మరి పోషదువుల కొండ చేరంగనే అగో మాయాది మాయలు చిత్ర విచిత్రాలు జరగవచ్చే. ఇవ్వకే మల్లయ్య నడుచుకున్నడమ్మో.
పోచదీవుల కొండ చేరుకోగాని మల్లన్నకు ఆటంకములు కలుగుతున్నాయి. అయినా ముందుకెళ్తుండగా పెయ్యంతా దురదలేసింది. దురదమంటకు ఓర్చుకోలేని మల్లన్న వీపును చెట్లకు రాళ్లకు వేసి రాస్తుంది. ఓర్చుకున్న మల్లయ్య దారిగుండా వెళ్తుంటే రాళ్లు పడుతున్నాయి. మర్రి ఊడలు చుట్టుకుంటున్నాయి. ఎంత పెద్దగుంది ఊడల మర్రి, ఎట్లా పోవాలి ఇందులోంచి? ఇదేంది? ఈ సిన్ని తమ్ముణ్ణి నిండుగా దీవించవే.
అక్క పోచమ్మకు 5 దోసిళ్ళు ఒడిబియ్యము, చీరసారెలు, కల్లు శాఖలు పెట్టి ఆరతిచ్చి అక్కను ధనాలకోటకు దారిచెప్పమని వేడుకున్నాడు. పోచమ్మ దారిచెప్పి తమ్మి మల్లుకు నిమ్మకాయలు మంత్రిచ్చి వజకొమ్ము శూలమును ఇచ్చి ఇవి నీ దగ్గర ఉంచుకొమ్మని, నిన్ను దారిగుండా కాపాడతాయని చెప్పి ఆశీర్వదించి పంపింది. అక్క పోషం సెలవు ఎప్పిపోతుండు మల్లయ్యా, అరిపోతుంటే తవ్వలోన ఏమి జరగబట్టె చూడు. సెంగలిచ్చి కేక పెట్టెనే గుర్రమేమో, అగు అడ్డంగా వండుకున్నదే ఆకారమేదో. ఈడ చూస్తే ఏం వెళ్ళబడతలేదు, గుర్రం ఎందుకు ముందుకు పోనంటుంది? ఎవడివిరా నువ్వు, నా అడవికొచ్చినావు? నువ్వెవడవురా? మర్యాద దక్కదు, మంచిగా మాట్లాడు. ఏవా, నీకిచ్చేదేందిరా మర్యాద? నవిలి మింగేస్తా బిడ్డ, పుట్నా పిత్తులెక్క. 2 గాలు తీసి బండకు చంపుతా బిడ్డ నిన్ను. ఎవర్రా వీడు, నన్ను బండకు చంపుతానంటాడు? వీడినదేమో పిసరగిందంత, నేను కొండంత. నువ్వు కొండంతుంటే నాకేం భయం రా? నేను మనసులో అనుకునేది ఈడికెట్లా తెలిసింది? ఏంద్రా బిసికి చంపుతా బిడ్డ, రారా చూసుకుందా. మల్లు మీదనే మల్ల పడతావా, ఎవ్వడౌరవరి పిల్లిన్నా. అరే పాదం ఎత్తి తొక్కి తినంటే పాతాల లోకం పోతవురా. ఈ మల్లు మీదనే మల్ల పడతావా, ఎవ్వడౌరవరి పిల్లికూనా. ఏ పాదం ఎత్తి తొక్కి తినంటే పాతాల లోకం పోతవురా. 3 కన్ను దరిసిందంటే ముల్లో కాల ఆవలబడుతావు, బతుకుంటే వల్ సాకు తినుకుంటా బతకవచ్చు. అరే అట్టు తప్పుకో లడాయి చేస్తావురా, ఈ మల్లు దొరతోనే అరే పిడాత దంపుతారు పొరిపిట్ట నా ఎల్లా. ఏ లడాయి చేస్తావురా, ఈ మల్లు దొరతోనే అరే పిడాత దంపుతారు పొరిపిట్ట నా ఎల్లా. నీతో తగువులాడితే మన్నించు మల్లన్న నన్ను, ఇంతవరకు నన్ను ఎదిరించి నోడు ఈ జగమందుర లేడురాన్నోరీతమోదిప్పంగానే మల్లన్న నేను గుర్తుపట్టిన అన్న మల్లన్న, కోటి దండాలే మన్నించు మల్లన్న. ఇగు అన్న మల్లన్న, నాకు ఆగలిగుందన్ను అన్నం పెట్టు మల్లన్న. ఆకలికి ఓర్చుకోలేని తమ్ముడు
పోతలింగన్ని చూసి బాధపడుతూ పిడికెడు అన్నాన్ని పొట్టెడి చేసి తినమనంగానే ఇళ్ళ బుక్కున ముక్క పెట్టింది మొత్తం అన్నాన్ని. అది చూసి మల్లయ్య అవ్వా అంటూ నోరు తెరిసి, తమ్ముడా పోతలింగ నీకు ఇట్లయితే కడుపు నిండదని, రాబోయే కాలాన ఊరూరా అక్క పోషవ్వ గుడి గట్టనుంది, మరి అక్క పోషవ్వ ముందు నిన్ను నిలిపి శాలివారి నుండి బద్దెముక్క తెచ్చి నీకు కంకణాలు కడతారు. నీ ముందు ధూపం దీపం చూపించి నీ వెనుకకు ఏడు వెతుకుల అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. అది నీవు ముందుకు చూస్తూ నీ చేతితోని వెనకనున్న నైవేద్యం తీసుకొని తింటే ఆ ఏడు మెతుకులే ఏడు పుట్ల అన్నముగా నీ కడుపు నిండుతుందిరా నా తమ్ముడా పోతలింగ. నీ దీవెనార్తి వెడుతున్న తమ్ముడా పోతలింగ, ఇక నేను వెళ్ళుతున్న సెలవురా పోతలింగ, ఆ ధనం కోటకోవాలిరో నేను మళ్ళ వచ్చి నిన్ను గల్తరో. నా మల్లన్న నీ మేలు ఎన్నడు మరిచిపోను, నీ రుణం ఏనాడు తీర్చుకుంటను, ఈ ఈరగోలం నీకిస్తున్న రాక్షసుల బారి నుండి రక్షణ నీకు కలుగుతుంది. మరి నువ్వయ్యే తొవ్వలో భూత ప్రేతాలు రాక్షసులు ఎగబడి తినబోతాయి, కత్తి సాముతో వాటిని నరికితే వాటి రక్తం బొట్టు కింద పడితే మరల మరల వాళ్ళు పుట్టుకొస్తారు. అందుకే ఈ ఇరగోలతో ఒక్క తీపు తీస్తే ఎంతటి గాలిదయ్యాలైనా తుయ్యో మొర్రో అనుకుంటూ ఉరుకుతాయన్నా. అందరూ మల్లన్న ఇదిగోర ఇరగోల, ఇది చేతులుండంగా ఇంక నీకు భయము ఏలా, చల్లంగా ఓరా అన్న మల్లన్న నువ్వు ధనముతోని తిరిగిరారా మల్లన్న. అదిగో మల్లన్న పోతలింగని దగ్గర సెలవు తీసుకొని కోరమీసం దువ్వి కొండ కోన దాటుతుండు, ధనాల కోట చేరే సమయం దగ్గర పడుతుందని ఎగిరి గంతులేస్తు సంబరంగా పోతున్నాడే. మరి పోయేది పోతుండు గాని దారులు మాత్రం తెలుతలేవు, కారండబడవిలో కాట కలిసినాడు మల్లయ్య. చుట్టూ ఎటు చూసినా 12 దారులు కనబడుతున్నాయి, ధనాల కోటకు దారేదో తెలవక బిక్కు బిక్కుమంటూ ఒక్కడే అగులు బుగులైతున్నాడు. అందున గుర్రం అరిచేసరికి ఏదో కీడు జరగబోతున్నదే అనుకుంటూ గుర్రాన్ని దిగిండు మల్లయ్య. అగో అడివంత చూడు అగో ఏడారిలా ఉండే, ఎడు చూసినా గాని ఎండిపోయిన చెట్లు ఉండే, అంత పెద్ద అడవిలోనా ఒక పచ్చాని చెట్టు కనబడే. పోచమ్మ తల్లి మాతాయ నమః.